అంటే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది, అలాంటిది మీరు అంత మంచిగా ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే మీ గట్స్కి మెచ్చుకోవాలి. ఇట్స్ నాట్ ఐ ఆల్వేస్ టేక్ కాలిక్యులేటెడ్ రిస్క్ చేస్తాను, బట్ ఆ సినిమాకి వచ్చేటప్పటికి నేను అంటే ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ చూస్తే కానీ మారిపోయింది అనిపించింది నాకు. ఆడియన్స్ ఏంటంటే కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఉప్పెనా ఉంది, ఉప్పెనా రిలీజ్ అయినప్పుడు అరే నాకు నాకు ఫస్ట్ రిలీజ్ బిఫోర్ నాకు ఈ కాన్సెప్ట్ తెలుసు, ఎవరో ఫ్రెండ్స్ ద్వారా మామూలుగా చెప్పారు ఏంటిది అని టైప్లో ఉంది, బట్ స్టిల్ దే పుల్డ్ ఇట్ ఆఫ్, వర్కౌట్ అయింది సూపర్గా. అండ్ మన సినిమాలు మన వాళ్ళు మలయాళం సినిమా అనగా గొప్ప సినిమా అంటున్నారు పోస్ట్ కోవిడ్ ఎస్పెషలీ. సో ఎంతసేపటికి మలయాళంలో యాక్సెప్ట్ అయిన సినిమా ఇది, అండ్ ఉప్పెన లాంటి సినిమాని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లాగా చూసి వర్కౌట్ అయింది. సో ఇది చూస్తారు కదా అన్నది అంత రిస్క్ చేశా, బట్ ఐ రియలైజ్ నాకు నేర్పించింది ఏంటంటే ఏ సినిమా అయినా చేయి, ఏ సినిమా చేసినా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వాలి, లైక్ డ్యాన్స్లు ఆ ఫన్ను అవి ఇస్తూ దాంతో నువ్వు ఏదైనా ఫన్ అన్ని చేసినావు అప్పుడు ట్రై చిన్న ట్విస్ట్ చేయి. ఓకే ఓకే, సో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి మనం ఒక చిన్న ట్విస్ట్ పెడితే ఇస్ ద టోకెన్. ఓకే, కొంతవరకు రిస్క్ తక్కువ, బట్ ఐ స్టిల్ డౌట్ అది మరీ అంత మారుతుందని అనుకో, అప్పుడే ఫ్లేవరే మారిపోద్ది సినిమా, అప్పుడు అది చేయకూడదు అసలు. ట్రూ ట్రూ.